వెల్కమ్ టు ఆదాన్. మన దేశంలో ఓటు వేసే ముందు, ఓటు వేసిన తర్వాత హక్కులు మారిపోతూ ఉంటాయి ఓటర్దారుకి. ఎందుకంటే మేనిఫెస్టోలో రాసిన చాలా విషయాలు కూడా రాజకీయ నాయకులు నెరవేర్చరు, కానీ దాన్ని ఒక బాండ్ పద్ధతిలో రాసుకున్నప్పుడు అవి చాలా వరకు తీరిపోయే ఛాన్స్ ఉందని వాటి గురించి చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఓట్ నీడ్ ఆ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంస్థ ఐడియాలజిస్ట్ జనరల్ సెక్రటరీ దేవరకొండ నాగరాజు గారు మరియు దాని ప్రెసిడెంట్ సుగరా బేగం గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి నాగరాజు గారు, మీరు ఈ ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అని ఒక ఈ సంస్థని ఎప్పుడు స్థాపించారు, అసలు దీని ఉద్దేశం ఏంటి? మెయిన్ ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది రాజకీయ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి చట్టం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మేనిఫెస్టోను అమలు చేయమని ఆర్డర్స్ ఇచ్చే అవకాశం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పుడు అసలు నాకు ఆశ్చర్యమైన వేసిందన్నట్టు. ఓటరు మేనిఫెస్టోను నమ్మి ఓటేస్తున్నాడు, ఓటర్ ఏదైతే నమ్ముతున్నాడో అసలు అది నాన్ లీగల్ అనే విషయము సుప్రీంకోర్టు చెప్పిందంటే అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంది, ఈ జరిగే ఎలక్షన్లకు అర్థమేముంది అనే విషయం మీద నేను చాలా హట్ అయ్యి చాలా ఆలోచించాను. అప్పుడు దీనికి పరిష్కారం ఏదైనా కనుగొనాలి అనే విషయం మీద నేను బాగా ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఆలోచన ఏంటంటే, ఈ ఎవరైతే మేనిఫెస్టో ఇస్తున్నారో దాన్ని మనం బాండ్ పేపర్ మీద పోటీ చేసే అభ్యర్థులందరూ సంతకం చేసి దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చినప్పుడు అదొక లీగల్ డాక్యుమెంట్గా మారుతుంది. అప్పుడు ఓటర్లకు న్యాయపరమైన హక్కులు వస్తాయి. ఎందుకంటే ఓటరు అనే మహాశయుడు ఓటు వేసిన తర్వాత జీరో అయిపోతున్నాడు. ఎందుకంటే ఓటర్కు ఎలాంటి హక్కులు లేవు, ఓటు హక్కు తప్ప ఓటు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి దీనికి పరిష్కారం కోసమే ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అనే దాన్ని మేము స్థాపించడం జరిగింది. ఈ ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంస్థ ఎలా స్థాపించబడిందంటే, నేను ఈ ఐడియాను తీసుకొని సోషల్ యాక్టివిస్టు ఇదివరకు రాజకీయ పార్టీలలో పనిచేసిన సుగరా బేగం మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐడియా చెప్పినప్పుడు వాళ్ళు కూడా దీనికి ఆకర్షితులై వారు ప్రెసిడెంట్గా నేను జనరల్ సెక్రటరీగా ఈ ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ను 2014లో స్థాపించడం జరిగింది. తర్వాత ఈ విషయం గురించి మేము ఎప్పుడైతే 4 రౌండ్ టేబుల్స్ పెట్టాము, ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలామంది దీన్ని వ్యతిరేకించారు. ఎవరైనా రాజకీయ పార్టీలు బాండ్ పేపర్ రాసిస్తాయా, ఇది ఎలా సాధ్యమవుతుంది, అసలు ఇలా అడగడం ఎంతవరకు న్యాయము అనే విషయం మీద మా భావాలను చాలామంది వ్యతిరేకించారు. తర్వాత ఏమైందంటే, కొంతకాలానికి ఎన్నికలు రావడం జరిగింది. మన ఈ హైదరాబాద్ ఎలక్షన్లలో బొల్లారం నుండి మనకు ఒక అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి మనకు బాండ్ పేపర్లు రాసి ఇవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇక వివిధ ఎలక్షన్లలో చాలామంది అభ్యర్థులు రాసుకుంటూ వచ్చారు. మెయిన్ అజిత్ జోగి గారు ఒక 12 అంశాలు రాసి, ఇవి నేను అమలు చేయకపోతే జైలుకి వెళ్తానని అతడు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు వైజాగ్లో రాసి ఇవ్వడం జరిగింది. మన రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఇలా మా ప్రస్థానం కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఈ మణికొండ మున్సిపల్ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 2 స్వతంత్ర అభ్యర్థులు కూడా బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది. సుగరా బేగం గారు, ఈ మేనిఫెస్టోకి బదులు ఒక బాండ్ పేపర్ మీద వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ అంశాలు ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం, ఇది ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఈరోజు ఈ భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, కేవలం డబ్బులున్న వాళ్ళకి వారసత్వ రాజకీయాలు మాత్రమే ఈరోజు రాజకీయ అధికారం కేంద్రీకృతమై ఉన్నది. మిగతా సామాన్యమైన ప్రజలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఈ రాజకీయాల్లో ఎంట్రెన్సే లేదు. ఒకవేళ ఎంట్రెన్స్ ఉన్నా కేవలం వాళ్ళు జెండాలు పట్టే కార్యకర్తలుగా మాత్రమే ఉన్నారు వాళ్ళు.
ఇవాళ డబ్బు లేకుండా, వారసత్వం లేకుండా, రాజకీయ నేపథ్యం లేకుండా ఇవాళ రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే అందరి ద్రాక్షగా ఉంది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఈ బాండ్ పేపర్ అయితే ఏదైతే మేము 2014లో మేము నాగరాజు గారు ఐడియాలజిస్టుగా మరి మేము ఏదైతే మేము ఇది స్టార్ట్ చేసామో సంస్థని, ఒక సామాన్యమైన పౌరుడు కూడా డబ్బు లేకుండా, వారసత్వంతో సంబంధం లేకుండా, రాజకీయ నేపథ్యం లేకుండా దేశంలో ఉన్న ప్రజలకు వాళ్ళు ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో అదంతా రాసి, ప్రజలకు ఖచ్చితంగా సేవకుడిగా పనిచేస్తానని చెప్పి రాసి రిజిస్టర్ చేసి సంతకం చేసి ప్రజలకు ఇచ్చే అటువంటి ఒక కొత్త విధానాన్ని ఇవాళ మన నాగరాజు గారు చెప్పారు. అది నిజంగా దానికి మేము ఖచ్చితంగా ఇవాళ మన భారతదేశ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది కేవలం కొంతమందికి మాత్రమే అది అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది దీని వలన సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. దాంతో డబ్బుతో సంబంధం లేదు. ఒక బాండ్ పేపర్ మీద రాసి ప్రెస్కు మేము ప్రజలకు ఇక్కడ ఉన్న ఓటర్లకు మేము విన్నవించుకుంటా ఉన్నాం, మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామో బాండ్ పేపర్ మీద రాసాము, ప్రతి ఇంటికి బాండ్ పేపర్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళ ఓటు అనేది ప్రజల యొక్క ఆస్తి. ఆ ఆస్తిని 1000 రూపాయలకు 500లకు మనం అమ్ముకోవడం వల్ల మన హక్కును కోల్పోతాం. ఇప్పుడు మనం ఇల్లు అమ్ముకున్న తర్వాత ఇంటి మీద హక్కును కోల్పోతాం. అదే రకంగా ఓటు అనేది ఆస్తి. అది ఆస్తి 500కో 1000 రూపాయలకో అమ్ముకునే ఇది కాదు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించింది వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి, వాళ్ళకి ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి. వాళ్ళ హక్కులను కాపాడే నాయకత్వం రావాలి, వాళ్ళ జీవన విధానాలను మెరుగుపరిచే నాయకత్వం రావాలి. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ఈరోజు ఈ ఏదైతే రాజకీయ అధికారం ఉందో రాజకీయ అధికారంతో కేవలం కొంతమంది భూస్వామ్య వ్యవస్థ కానీ పెట్టుబడిదారి వ్యవస్థ కానీ వాళ్ళ రాజకీయాలను శాసిస్తున్నారు డబ్బుతో. డబ్బుతో రాజకీయాలను శాసిస్తూ అధికారాన్ని కేవలం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క జీవన విధానాన్ని వాళ్ళు మార్చడానికి వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాజకీయాలు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో సామాన్యమైన ప్రజలకు ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నాగరాజు గారు చెప్పినట్టుగా ప్రజల్లో ఓట్లు కేవలం వాళ్ళు ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోతున్నారు తప్ప ఇవాళ ఓటరుకు హక్కులు లేకుండా ఉన్నాయి. ఇవాళ మరి ఓటర్ హక్కులు కాపాడేటువంటి వ్యవస్థ రావాలి అంటే కొత్త విధానాలు రావాలి. కొత్త విధానంలో ఈరోజు బాండ్ పేపర్ రాసే విధానం ఒకటి వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు దీనికి మేము 2014 నుండి చేస్తున్నటువంటి సందర్బంలో చాలామంది 2015లో ఇందాక నాగరాజు గారు చెప్పినట్టుగా అక్కడ మన బొల్లారంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రాశారు. ఛత్తీస్గఢ్లో మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ అజిత్ జోగి గారు తన బాండ్ పేపర్ మీద వాగ్దానాలు రాసి నేను ఖచ్చితంగా ఈ రాసినటువంటి వాగ్దానాలను నేను గెలిచిన తర్వాత అమలు పరచకపోతే నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నా మాదిరిగా బాండ్ పేపర్ మీద రాసిచ్చే అంత ధైర్యం వాళ్ళకుందా అని చెప్పి ఒక సవాలు విసిరినాడు. నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక తొలిమెట్టు ఇది అని చెప్పి మేము భావించాం నిజంగా. ఎందుకంటే మేము 2014 నుండి చేస్తున్నటువంటి సందర్భంలో 2014 నుండి చేసిన సందర్భంలో మధ్యప్రదేశ్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కొంతమంది అభ్యర్థులు రాస్తున్నారు, అదేవిధంగా గోవాలో రాస్తున్నారు, పంజాబ్లో రాస్తున్నారు, హర్యానాలో రాస్తున్నారు. వాళ్ళు రాసినటువంటి బాండ్ పేపర్స్ కూడా మేము మీ పైన పనిచేస్తున్నాం కాబట్టి మాకు చాలామంది మాకు తెలిసినటువంటి వాళ్ళు రాసిన బాండ్ పేపర్ని మాకు పంపించడం జరిగింది. అదే మాదిరిగా 2018 తెలంగాణ ఎన్నికలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు రాశారు, భారత అభివృద్ధి పార్టీ అభ్యర్థులు రాస్తున్నారు. అదేవిధంగా మరి తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రిటైర్డ్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు వాళ్ళ ఎన్నికల వాగ్దానాలను బాండ్ పేపర్ మీద రాస్తూ మమ్మల్ని ఆహ్వానించడం కూడా జరిగింది. మేము కూడా వెళ్ళాము, ప్రెస్ మీట్ పెట్టి తను రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్తే వాళ్ళు ప్రజలు నిలదీశారు, మీరు లాస్ట్ టైం మీకు ఓట్లేస్తే మా సమస్యలు మీరు తీర్చలేదు,
తీరుస్తామని చెప్పి మా ఓట్లు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రమే మీరు ఖచ్చితంగా మా సమస్యలు తీరుస్తామని చెప్పి మీరు సంతకం పెడితేనే మీకు ఓట్లు వేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని అక్కడ ప్రజలు అడిగారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టమని. అంటే ఈ మేము 2014 నుండి చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది ఈ ప్రచారము గ్రామాల్లో కూడా దర్దాపుగా చాలా గ్రామాల్లో కూడా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజలు నిలదీసి అడగడాన్ని మనం 10 TVలో వాళ్ళు దాన్ని వేశారు. అప్పుడు మేము 10 TVలో కూడా చూసాం. అదేవిధంగా మన బహుజన నాయకులైనటువంటి కదిరే కృష్ణ గారు కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కదిరే కృష్ణ గారు కూడా బాండ్ పేపర్ మీద తన ఎన్నికల వాగ్దానాలను రాసి ఆయన ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చి ఒక బాండ్ పేపర్కు సంబంధించి జిరాక్స్ కాపీని మాకు కూడా ఆయన పంపించినారు. మేడం నేను కూడా రాసి ఇచ్చాను అని చెప్పి. అంటే ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ విధానం కొత్త విధానం ఉందో ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి అందరికి కూడా పోవాలి. అంటే మేనిఫెస్టోకి ఎలాంటి ఒక గ్యారంటీ అనేది లేదు ఇప్పటి వరకు అయితే. వాళ్ళు ఏవో వాళ్ళకు తోచినవి లేదంటే వాళ్ళు చేద్దాం అనుకున్నవి లేదా అమలు చేయాలనుకున్నా లేకపోయినా ఏవో కొన్ని అయితే మనకు మేనిఫెస్టోలో వాళ్ళు చేర్చి మనకు చూపిస్తారు. అయితే బాండ్ పేపర్ మీద మీరు చెప్పినట్టు బాండ్ పేపర్ మీద అయితే దానికి ఒక గ్యారంటీ ఉంటుంది, తర్వాత ఓటర్ తర్వాత తిరిగి అడగడానికి ఒక హక్కు ఉంటుందని మీరు చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టు చాలామంది రాసిచ్చారు. అదే నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా రాసిచ్చారు. ఆయన ఏం రాసిచ్చారు అంటే పసుపు బోర్డు అనేది నేను గెలిచిన కొన్ని గంటల్లోనే ఏర్పాటు చేసిస్తా అని ఒక బాండ్ పేపర్ రాసిచ్చారు. అది చాలా నెలల తర్వాత మొన్న రీసెంట్గా చేశారు. కానీ దీని మీద ఎవరు కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది ఒక సందేహం. అంటే నార్మల్గా జనాలందరికీ కూడా ఈయన బాండ్ రాసి కూడా ఏం చేయలేదు ఏంటి అని ఒక అనుమానం ఉండేది. యాక్చువల్గా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైతే మేనిఫెస్టో ఇస్తున్నాయో దాన్నే మనం బాండ్ పేపర్ మీద రాసేయమంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు ఒక సైంటిఫిక్ టీమును అపాయింట్ చేస్తాయి. సైంటిఫిక్ టీమును అపాయింట్ చేసి అసలు ఏవి పాసిబుల్ అవుతాయి ఏవి పాసిబుల్ కావు మనకున్న బడ్జెట్ ఎంత మనం ఎంత కేటాయించగలము అనేది అప్పుడు ఒక సైంటిఫిక్ మేనిఫెస్టోని మాత్రమే వాళ్ళు బాండ్ పేపర్ మీద రాయగలుగుతారు. ఎందుకంటే అది లీగల్ అథారిటీ కదా. ఇప్పుడు నాన్ లీగల్ మేనిఫెస్టో కాబట్టి వాళ్ళు నోటికి వచ్చిన ప్రజలు ఏవి అడిగితే అవి చేసేస్తామని రాసేస్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకు ఎలాంటి బర్డెన్స్ లేవు లీగల్గా. ఇప్పుడు మనకు యాక్చువల్గా జరుగుతున్న విషయం ఏంటంటే మనకు ఒక మేనిఫెస్టో చెప్పి వాళ్ళు మనం దాన్ని నమ్మి ఓటేసిన తర్వాత వాళ్ళ సొంత మేనిఫెస్టోని అమలు చేస్తున్నారు. టోటల్గా ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తున్నారు. దాన్ని మనం ఆపలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంటంటే పార్లమెంటు అసెంబ్లీ అనేది సుప్రీం, దీనికి మీద కోర్టుకు అథారిటీ లేదు. కోర్టు ఎలా నడుస్తుందంటే పార్లమెంటు అసెంబ్లీ చేసే చట్టాల మీద కోర్టు నడుస్తుంది తప్ప కోర్టు వీళ్ళకి చట్టాలు చేయమని ఇన్సిస్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఇప్పుడు మనం కొత్త ఏదైతే సిద్ధాంతాన్ని ప్రతిపాదించామో న్యాయ రక్షణతో కూడిన ప్రజా పార్లమెంటరీ విధాన నిర్ణాయక వ్యవస్థ, దీన్ని ఏమంటున్నామంటే మనం PPMS విత్ ప్రొటెక్షన్ ఆఫ్ జ్యుడిషియరీ, పబ్లిక్ పార్లమెంటరీ పాలసీ మేకింగ్ సిస్టమ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ జ్యుడిషియరీ. మనం ఓటు ఎందుకు వేస్తున్నామంటే మన జీవన ప్రమాణాలను మెరుగు చేయడానికి మెరుగుపరచడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని మనం ఓటేస్తున్నాం. కానీ ఓటేసిన తర్వాత వాళ్ళు విధానాలు ఏ విధంగా మారుస్తున్నారంటే మన జీవన ప్రమాణాలను దెబ్బతీయడానికి. ఇప్పుడు మనకు ఉచిత విద్య ఉచిత వైద్యం నాణ్యమైనది అందాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వైద్యానికి బడ్జెట్ కేటాయించరు, విద్యకు బడ్జెట్ కేటాయించరు, వేరే ప్రాజెక్టులకు వాళ్ళు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైతే లాభాలు వస్తాయో ఆ ప్రాజెక్టులను చేపట్టి ఎస్టిమేటును ఎక్కువ చేసి ఆ కాంట్రాక్టర్ల ద్వారా దాన్ని అప్రూవల్ చేసుకొని తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. అంటే మనం ఓటు వేసేది మన జీవన ప్రమాణాలను మెరుగుపరచమంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించడానికి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడానికి మనం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మా జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి మీరు ఏమేం చేస్తారో. ఇప్పుడు మనకు తెలంగాణలో విద్య వైద్యం ఉంది, వైద్యానికేమో 5,000 కోట్లు
బడ్జెట్ కేటాయిస్తున్నారు, విద్యకేమో 10,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. 1,70,000 బడ్జెట్లో 15,000 కోట్లే మన విద్యా వైద్యానికి కేటాయిస్తున్నారు. మనం బాండ్ పేపర్ మీద వైద్యానికి 20,000 కోట్లు, విద్యకు 15,000 కోట్లు కేటాయించుకునే విధంగా మనం బాండ్ పేపర్ మీద రాయించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కేటాయించకుండా కోర్టుకు వెళ్ళిన కోర్టు ద్వారా బడ్జెట్ కేటాయించబడుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఒకవేళ వీళ్ళు బాండ్ పేపర్ రాసినా దానిపై మనం లీగల్గా కోర్టుకు వెళ్ళొచ్చు. అవును, చెల్లుతుంది అంటారు. అవును, ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒప్పందం అన్నట్టు. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ మీద కూడా 280 మంది సంతకం చేసిన తర్వాతనే అది కాన్స్టిట్యూషన్గా మారింది. మళ్ళీ అది ఎవరి పేరు మీద రాసుకున్నాం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మన ప్రజల పేరు మీదనే కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. ప్రజలు అనేది సుప్రీం అన్నట్టు. దీనివల్ల ఇప్పుడు PPPMS విత్ ప్రొటెక్షన్ ఆఫ్ జ్యుడిషియరీ వల్ల ఓటర్ సుప్రీంగా మారుతాడు. ఇప్పుడున్న సిస్టంలో పార్లమెంటే సుప్రీం. పార్లమెంట్ ఏ చట్టం చేస్తే ఆ చట్టమే సుప్రీం. కేవలం మన ఫండమెంటల్ రైట్స్ తప్ప వాళ్ళు మిగతా అన్నీ మార్చేయచ్చు. స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని తప్ప మన ప్రజా వ్యతిరేక చట్టాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ దాన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము. కోర్టు కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే పార్లమెంట్ సుప్రీం కాబట్టి. మనం న్యాయ రక్షణతో కూడిన ప్రజా పార్లమెంటరీ విధాన నిర్ణాయక వ్యవస్థ ద్వారా వెళ్ళినప్పుడు ఓటరు సుప్రీంగా మారుతాడు. ఇది మనం తీసుకొచ్చే పెద్ద మార్పు, ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ రాజకీయ నాయకుల్లో కానీ అంటే ఈ రాజకీయాల్లో ఒక జవాబుదారీతనం అనేది లోపించింది. ఆ జవాబుదారీతనం అనేది ఎలా తీసుకురావాలి? ఇప్పుడు మెయిన్ మనకు రాజకీయాలు డబ్బుమయం ఎందుకైనాయి అంటే, ఎక్కడైతే లాభాలు ఎక్కువ వస్తాయో అక్కడ ఆటోమేటిక్ న్యాచురల్గా డబ్బుమయం అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు బిజినెస్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేయండి, విపరీతమైన లాభాలు ఏ బిజినెస్లో వస్తే అందరూ మళ్ళీ అక్కడే పెట్టుబడి పెట్టడానికి వెళ్తారు. ఇప్పుడు రాజకీయాలు అనేది వాళ్లకు విపరీతమైన లాభాలు తెచ్చే ఒక బిజినెస్గా మారిపోయినాయి, అందుకని వాళ్లకు జవాబుదారీతనం లేదు కదా. ఇప్పుడు మేనిఫెస్టో ఏదైనా చెప్పొచ్చు, అధికారం వచ్చినాక ఏ విధంగానైనా వాళ్ళు ప్రాజెక్టుల ఎస్టిమేట్లు పెంచుకోవచ్చు, కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఇది ఎంత లాభదాయకమైన వ్యాపారం అయిందంటే, దీని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ లేకుండా అప్పులు తెస్తారు. అప్పంతా మన మీద పడుతుంది, వాళ్ళు అప్పులు తెచ్చుకొని కేటాయించుకొని వాళ్ళు లాభాలు గడిస్తున్నారు. ఇప్పుడు చాలా ఈజీ బిజినెస్ అనేది ఈ రాజకీయం మారిపోయింది. దీనికి మనం ఎట్లా ఎదుర్కోవాలంటే, ఈ జవాబుదారీతనం ఎప్పుడైతే లీగల్గా ఆయన బాండ్ అవుతాడో, ఆ బాండ్ అయినప్పుడు జవాబుదారీతనం అనేది వచ్చేస్తుంది. అప్పుడు దేనికి? కోర్టుకు సరెండర్ అవుతాడు అన్నట్టు. పార్లమెంటు అసెంబ్లీ అనేది వీడి రెండింటి మీద కోర్టుకు అథారిటీ వస్తుంది. ఇప్పుడు చట్టాలు కూడా ఏమేం చట్టాలు చేస్తాడు అనేది కూడా మనకు బాండ్ పేపర్ మీద 1x1 ఇప్పుడు ఉన్న చట్టాలు ఇవి అమైన్మెంట్ చేస్తాను, ఇవి అమైన్మెంట్ చేస్తానని A to Z మనకు లీగల్గా అగ్రిమెంట్ ఇవ్వవలసి వస్తుంది. ఎమర్జెన్సీ అంటే నువ్వు రాజ్యాంగ సవరణకు కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి, ఎమర్జెన్సీ మీద మనకు అడగలేరు కాబట్టి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ ఏమైనా చట్టాలు చేయొచ్చు దేశం కోసం, కానీ ప్రజల కోసం ఏమైతే చట్టాలు చేస్తారో అవి ముందే మనకు అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు అంతకు మించి వాళ్ళు చట్టాలు చేయడానికి అవకాశం ఉండదు. అంతకుమించి చట్టాలు చేసినా కూడా మనం కోర్టుకు వెళ్ళి ఆ చట్టాన్ని కొట్టేపియచ్చు, ఎందుకంటే ఈ PPPMS కింద మనకు అగ్రిమెంట్ ఇచ్చాడు కదా, ఈ చట్టంలో ఈ ప్రొవిజన్ ప్రవేశపెడతాను, ఈ చట్టాన్ని ఇలా అమైన్మెంట్ చేస్తాను, ఆ విధంగానే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న విధానంలో అసలు జవాబుదారీతనమే లేదు కాబట్టి సింపుల్, మీరు ఓపెన్ మైండ్ కాస్ట్ ఉంది అది బొగ్గుగాను, దాన్ని అండర్మైన్ చేస్తే 50,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి. 50,000 కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చేదాన్ని ఆయన ఏం చేశాడు, ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పచెప్పాడు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టరు 50,000 ఉద్యోగాలు 50,000 కుటుంబాలు ఎంపవర్ అయ్యే పరిస్థితిని కాదని అతడు ఒక్కడే ఎంపవర్ అవుతుండు. అతను వెనకాల ఎవరున్నారు? ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆయన ఎవరికి ఫండింగ్ ఇస్తాడు? రాజకీయ పార్టీలకు ఇస్తాడు. కాబట్టి మనము వేసిన ఓటు ద్వారా మనకు వచ్చే 50,000 ఉద్యోగాలు వాళ్ళు లేకుండా చేశారు, ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. ఇంత పరిస్థితులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. వీటిని ఎదుర్కోవాలంటే ఈ లీగల్ బైండింగ్ అనేది ఒకటే పరిష్కారం. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని తెలుసు, వాళ్ళు మేనిఫెస్టోలో చేసిన చాలా విషయాలు కూడా ఏం చేయట్లేదని కూడా తెలుసు.
ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈ జనాల్లో ఈ అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదు? ఈ అవేర్నెస్ తీసుకురావడానికి మీరేం చేస్తున్నారు? దేశంలో చాలా మానవ హక్కుల సంఘాలు పనిచేస్తున్నాయి, చాలా ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి, చాలా కుల సంఘాలు పనిచేస్తున్నాయి, చాలా రాజకీయ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. కానీ ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రజలకు ఓటు చైతన్యం చేసే పని చెయ్యదు. దాదాపుగా ప్రజా సంఘాలు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా హక్కుల కోసం మాట్లాడతారు తప్ప ప్రజలకు ఓటు చైతన్యం చేయరు. ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనం వేసే ఓటుతోటే ప్రభుత్వాలు ఏర్పడతాయి, మనం వేసే ఓటుతోటే నాయకులు తయారవుతారు, మనం వేసే ఓటుతోటే ప్రభుత్వాలు వస్తాయి. మరి మనం అసలు ఓటు ఎవరికి వేస్తున్నాం, మనం ఓటు ఎందుకు వేయాలి, అసలు ఓటు హక్కు మనకు ఎందుకు ఉంది అనే విషయాన్ని నాకు తెలిసి ఈ దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఓటు కోసం చైతన్యం చేసే రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో మేధావులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మిగతా సంఘాలు కానీ సమస్యలను తీసుకొని పనిచేస్తారు. కానీ అసలు ఆ సమస్యలు రాకుండా ఎటువంటి నాయకత్వానికి మనం ఓటు వేయాలి, మనం ఓట్లు ఎందుకు వేయాలి, మనం ఎవరికి వేయాలి, ఎవరి కోసం వేయాలి, అసలు ఓటు ఎందుకుంది, ప్రజాస్వామ్యంలో ఓటు చేసే ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చెప్పడంలో ఇవాళ విఫలమైనమని చెప్పి తప్పకుండా మనం దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే ప్రజలు ఓటు అనేది ఒక ఆస్తి, మీ ఆస్తిని మీరు కాపాడుకుంటారో లేకపోతే మీరు ఆ ఆస్తిని, ఓటు అనే ఆస్తిని డబ్బులకు అమ్ముకొని మీ హక్కులను కోల్పోతారో ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంస్థ 2014 నుంచి మేము ప్రజలకు ఒకటే, మాది ఒకటే పని, మాకు కులాలతో మతాలతో మాకు సంబంధం లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు కల్పించారు. ఒకప్పుడు కేవలం పన్నులు కట్టే వాళ్ళకే ఓటు ఉండేది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే పన్నులు కట్టే వాళ్ళకే ఓటు ఉంటే సామాన్యమైన ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎట్లా భాగస్వామ్యం ట్టు. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి దేశ పౌరులందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తే అప్పుడు వాళ్ళు ఎటువంటి నాయకులు కావాలో వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు ఎన్నుకొని ఓటర్లు రాజుల్లాగా బతుకుతారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారు ప్రజలందరికీ. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రారాజులు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజలు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసుకుంటూనే ఉండాలా? కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే చట్టసభల్లోకి పోవాలా? కాబట్టి ఈ విధానం మార్చడం కోసమనే ఈ విధానంలో మార్పు రావాలి. సామాన్యమైన ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎన్నికలలో పోటీ చేసి వాళ్ళు కూడా చట్టసభల్లోకి పోవాలా? ఇవాళ ఓటర్ అనే ఆయన ఓటు ఆస్తిని కాపాడుకోవాలి. ఆయన కాపాడుకోవాలంటే ఆయన డబ్బులు, అసలు ఎవరైనా డబ్బులు ఇవ్వడం కోసం, ఇవాళ ఓటు కోసం ఎవరైనా డబ్బులు ఇవ్వడం కోసం మనం ఇంటికి వస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మోసం చేసినట్టే. మా ఓటుని మేము అమ్ముకోము, మీరు వెళ్ళిపోండి, మాకు ఇష్టమైన వాళ్ళకు మేము ఓటేస్తాం, మేము ఓటేసి ఖచ్చితంగా మా హక్కును మేము కాపాడుకుంటాం, రేపు పొద్దుగాల మాకు పని చేయకపోతే మేము ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోయి అడుగుతాం, నిన్ను నమ్మి మేము ఓటేసినాం కాబట్టి మాకు నువ్వు ఏం మాకు పని చేస్తలో పని చేయమని అడుగుతాం. అందుకనే దీనికి ఇంకా మేము అడ్వాన్స్గా ఏంటంటే బాండ్ పేపర్ మీద రాసిన వాళ్ళకే మీరు ఓటేయండి అని ఎందుకు చెప్తున్నామంటే ఆయన బాండ్ పేపర్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇస్తాడు కదా, ఆయన పని చేయనప్పుడు బాండ్ పేపర్ పట్టుకొని పోయి అడుగుతారు, నీకు పైసలకు మేము ఓటు అమ్ముకోలేదు, మా హక్కులను మేము కాపాడుకోవడం కోసం, మా ఓటు ఆస్తిని కాపాడుకోవడం కోసం మీకు ఓటు వేసినాం, కాబట్టి ఇగో మీరు బాండ్ పేపర్ మీద మా ఇంటికి మీరు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ రాసి ఇచ్చిండు, మరి ఇప్పుడు మీరు దీని ప్రకారం మీరు పని చేస్తలేరు, ఏంటి మీ సంగతి, మేము కోర్టుకు వెళ్ళాలా లేకపోతే మీరు మాకు పని చేస్తారా అని చెప్పి హక్కు ఓటు. ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు కొంతమంది రాసి ఇచ్చారు బాండ్ పేపర్, అలాగే రాసి ఇచ్చారు, కానీ బలమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ, ఆ పార్టీల నుంచి పోటీ చేసే నాయకులు ఎందుకు ఈ బాండ్ పేపర్ విధానానికి రావట్లేదు? వాళ్ళు కూడా ఈ బాండ్ పేపర్ విధానం తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? ఒకటమ్మా, ఇప్పుడు బలమైన పార్టీలు, బలమైన గుర్రాలు, బలమైన నాయకులు అంటే డబ్బున్న వాళ్ళు అనేది అర్థం దీనికి. ఇవాళ డబ్బున్న వాళ్ళే బలమైన నాయకులు, గెలుపు గుర్రాలు అని అంటుంటారు కదా, డబ్బున్న వాళ్ళని చెప్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి నిజంగా అసలు అది
కరెక్ట్ కాదు, కరెక్ట్ విధానం కాదు. ప్రజలకు సేవ చేసేటోడు బలమైన నాయకుడు తప్ప డబ్బున్నోడు బలమైన నాయకుడు కాదు. ఈ మాట అందరు మేధావులు కానీ అన్ని సంఘాలు కానీ కుల సంఘాలు కానీ పార్టీలకు అతీతంగా ఉన్నవాళ్ళు అదేవిధంగా రాజకీయ పార్టీలు చెప్పాలి. కానీ ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఇవాళ గెలుపు గుర్రాలంటే డబ్బులున్నోళ్ళే. బలమైన రాజకీయ పార్టీ ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకొచ్చిండ్రు. కేవలం డబ్బు లేదు కాబట్టి పాపం చిత్కల పడిపోతున్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి ముందు ప్రజలు కూడా సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ ఓటు అడగడానికి వచ్చినటువంటి వ్యక్తి వెనకాల ఎన్ని కోట్ల ఆస్తుందో చూడాల్సిన పని లేదు. అది కాదు మనం చూడాల్సింది, ఈ వ్యక్తి ఇంతకు ముందు ప్రజల కోసం ఏమి చేసినాడు, ఏం చేసినాడు అది చూడాలి. చాలామంది ఓటు వేయటం లేదు, ఎందుకంటే ఎవరు వేసినా మన ఎవరికి వేసినా కూడా ఏం లాభం లేదు కదా, ఎవరు ఓటు వేసినా కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. అదేవిధంగా ఎవరైతే మీ ఓటుకు భద్రత కల్పిస్తున్నారో, బాండ్ పేపర్ మీద రాసి మీ ఓటుకు భద్రత కల్పిస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఓటు వేయండి. తర్వాత వాళ్ళు ఒకవేళ పని చేయకపోతే కూడా బాండ్ పేపర్ తీసుకొని వెళ్ళి మీరు వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. అదేవిధంగా సామాన్యమైన ప్రజలను రాజకీయాలకు దూరంగా చేసినటువంటి ఈ పెట్టుబడి వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఈ భూస్వామ్య వ్యవస్థ కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి డబ్బు కోసం ఆలోచించకుండా స్వచ్ఛందంగా మీరు ఎన్నికలలో పోటీ చేయండి. మీకు ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంస్థ ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటుంది. నాగరాజు గారు, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో ఇంకా ఎలాంటి చైతన్యం తీసుకురావచ్చు, అంటే ఈ ఓటు హక్కు మీద కావచ్చు, లేదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల మీద కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో విధానం కాకుండా బాండ్ పేపర్ ఒకటి ప్రవేశపెడితే బాగుంటుంది అనే ఒక దాని మీద కావచ్చు, ప్రజల్లో సాధ్యమైనంత వరకు ప్రజలకు తీసుకురావచ్చు. మనం ఏం చెప్పాలంటే, ప్రజలు ఏ సెటప్లో ఉన్నారంటే మనం కష్టపడాలి, మనం కష్టపడి పైకి రావాలి, మనం చదువుకొని ఉద్యోగం సంపాదించాలి, మనమే సంపాదించుకోవాలి అనే మైండ్ సెటప్లోనే ఉన్నారు ప్రజలు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఓటు అనేది ఉంది చూడండి, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఓటు ద్వారా నీకు దేశంలో వాటా వస్తుంది. నీ వాటాను, నీ ఓటు రాజకీయ పార్టీలు తీసుకొని నీ వాటాను నీకు లేకుండా చేశారు అనే విషయాన్ని మనం ఓటర్కు చెప్పాలి. ఓటరే నీ ఓటే నీ జీవితాన్ని మారుస్తుంది, ఓటు వల్లనే నీకు ఉద్యోగం వస్తుంది, ఓటు వల్లనే నీ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అనే విషయాన్ని మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఏ సెటప్లు ఉండరంటే, ఓటుకు మాకేం సంబంధం లేదు, మేమే కష్టపడాలి, మేమే నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి, మేమే అన్ని స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని మేమే ఒక డబ్బును సంపాదించుకోవాలి అనే సెటప్లో వీళ్ళు ఉన్నారు. ఈ కెరియర్ డెవలప్మెంట్ అని, ఈ కెరియర్ ఓరియంటేషన్ అని అన్ని సంస్థలు కూడా మనిషిని కెరియర్ వైపే ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే ఆ కెరియర్ పేరు చెప్పుకొని వాళ్ళు మనీ మేకింగ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా కెరియర్ అనేది ఎక్కడుందంటే ఓట్లో ఉంది. ఓట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఓటు వల్ల నీకు ఏమొస్తుంది అంటే, నీ దేశంలో ఉన్న వాట నీకు వస్తుంది. అలాంటి రాజకీయ పార్టీకి నువ్వు ఓటేసినప్పుడు నువ్వు మామూలుగా నీకు ఆస్తి లేదు అని కాదు, ఈ దేశంలో నువ్వు వాటాదారునివి, యు ఆర్ ద షేర్ హోల్డర్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ నీ షేర్ని ఎవరు కొట్టేస్తున్నారు? పెట్టుబడిదారులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్లో నీ శ్రమను దోసుకొని నీకు ఇవ్వవలసిన జీతం ఇవ్వట్లేదు. ఇప్పుడు దేశం నడుస్తున్నది ఎవరి మీద? కేవలం పనిచేసే వాళ్ళ మీదనే దేశం నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మంచి శాలరీ ఉంటుంది, అదే పని కాంట్రాక్ట్ బేసిక్ మీద, ఇంకా అవుట్సోర్సింగ్ బేసింగ్ మీద. ఇప్పుడు ప్రభుత్వాలు ఎంత విధంగా తయారైనాయి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు కంపల్సరీ జీతాలు ఇవ్వాలి, వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళని రిక్రూట్ చేయట్లేదు. కాంట్రాక్ట్ బేసిక్ మీద, అవుట్సోర్సింగ్ బేసిక్ మీద ఆ పని వాళ్ళతో చేయించుకొని వాళ్ళకు తక్కువ పేమెంట్ చేస్తుంది. ఆ పేమెంట్ మిగిలించుకొని వీళ్ళు ప్రాజెక్టుల మీద పెట్టి కాంట్రాక్టర్ల ద్వారా వీళ్ళు సంపాదిస్తున్నారు. అంటే నీకు ఓటు ఎవ్రీథింగ్ అనే విషయాన్ని నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పగలిగినప్పుడు వాళ్ళ యొక్క వాటాను, దేశంలో ఉన్న వాటాను ఏ రాజకీయ పార్టీ ఇప్పిస్తుందో ఆ పార్టీకి వాళ్ళు ఆటోమేటిక్ ఓటేస్తారు అనేది మనం ప్రజలకు, ప్రతి ఒక్కరికి, నువ్వు చదువు కాదు, నీకు చదువు లేకున్నా ఏది లేకున్నా ఈ దేశంలో నీకు వాటా ఉంది, నువ్వు పుట్టుకతోటే ఈ దేశంలో వాటాదారునివి, లక్షాధికారివి, కోటీశ్వరు అనే విషయాన్ని మనం చెప్పగలగాలి.
అప్పుడు ఈ చైతన్యం అనేది వస్తుంది. ఎలాంటి విలువలైన ఒక మేనిఫెస్టోకి ఒక బాండ్ పేపర్ రాసుకుంటే దానికి ఉండేటువంటి ఒక వాల్యూ, దానికి ఉండేటువంటి లీగల్ వాల్యూ గురించి చాలా చక్కగా వివరించారు. దానివల్ల ఓటు వేసే వాళ్ళకి ఎలాంటి హక్కులు వస్తాయి, మన దేశంలో ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది అనేది మనకి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.